హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్క్యూ ఫ్యామిలీ. నా పేరు మోహన్. ఈరోజు మనం ఒక గేమ్ గురించి మాట్లాడుకుందాం. ఆ గేమ్ మరేదో వేరే గేమ్ కాదండి, టెన్నిస్ గేము. నాకు చాలా ఇష్టమైన గేమ్ అండి ఇది. ఇందులో డిస్ప్లేలో కనిపిస్తున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ గేమ్స్ అండి. ఈ ట్యాప్ అనే సింబల్ కనిపిస్తుంది కదా, అది కూడాను అదొక ట్రైనింగ్ సెషన్ అండి. ఈ కింద లాస్ట్ కాలంలో ట్రైనింగ్ ఎలా ఉంటుందో అదంతా కూడా ట్రైనింగ్ టైప్ గేమ్ అండి. వాటి గురించి క్లియర్గా చెప్తాను. అయితే ఇప్పుడు మనం గేమ్లో ఉన్న ఆప్షన్స్లోకి వెళ్ళిపోతాం. మెనూలో కిందన ఐఎన్ఏ సింబల్ని మనం ప్రెస్ చేసినట్టయితే ఈ మెనూలోకి మనం ఓపెన్ అవుతాము. ఇందులో గేమ్ సెట్టింగ్స్, ఆప్షన్స్ అనేవి కూడా మనకు ఉంటాయి. కింద మళ్ళీ బాటంలో డాట్స్ ఉన్న లైన్స్ ఉన్నాయి, అదేవిధంగా మనిషి సింబల్ కూడా ఉంది. అయితే ఈ డాట్స్ ఉన్న లైన్స్ మనం క్లిక్ చేస్తే మన ర్యాంకింగ్ అనేది ఏ ర్యాంకింగ్లో ఉన్నాము, ప్రజెంట్ ఎవరెవరు ఈ ర్యాంకింగ్లో ఉన్నారనేది మనకు తెలిసింది. మనం స్టార్టింగ్ ఇనిషియల్ గేమ్ స్టార్ట్ చేసాం కదా, మనం ఆబ్వియస్లీ 50th ర్యాంక్ ఉంటుంది. మనం నెంబర్ ఆఫ్ గేమ్స్ ఆడడం ద్వారా మనం ఇందులో లెవెల్లో మనం పెరుగుతూ పైకి వస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ కిందన హ్యూమన్ సింబల్ అని ప్రెస్ చేస్తే మనకి ప్రొఫైల్ ఒకటి ఓపెన్ అవుతుంది. ప్రొఫైల్లో మన ఫోటో ర్యాంక్ 50 అనేది అది. నెక్స్ట్ ఇందులో మనం ఎడిట్ అనే సింబల్ మనం ప్రెస్ చేసినట్టయితే మన ఎడిట్లోకి వెళ్తాము. అందులో మన నేము, అదేవిధంగా నేమ్ ఏ విధంగా ఎడిట్ చేయాలి, నేమ్ ఇక్కడ మనం మెనూ ఓపెన్ అయితే మన నేమ్ని ఎలా ఎడిట్ చేసుకోవచ్చు, అదేవిధంగా కంట్రీ, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ప్లేయర్ స్టైల్ ఉంది కదా, ఆ డేట్ ఆఫ్ స్టైల్ ఆఫ్ షార్ట్స్ మనం వాడుతున్నాం, అది కూడా మనం ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను కౌంటర్ అనే స్టైల్ని యూజ్ చేసుకుంటూ వాడుతున్నాను. ఓకే సింబల్ సెలెక్ట్ చేసుకుంటే మెనూ అనేది సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ నేను ఇప్పుడు బ్యాక్ అనేది వెళ్తున్నాను. ప్రొఫైల్ సేవ్ అయిపోయింది కదా, బ్యాక్కి వెళ్ళాను. బ్లాక్కి వెళ్తే ఇప్పుడు మనం గేమ్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. అందులో గేమ్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. గేమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇందులో మ్యాచ్ ఫార్మేట్, నెంబర్ ఆఫ్ గేమ్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సెట్స్ అయినా, అదే నెక్స్ట్ ఎలా విధంగా టై బ్రేక్ అనేది ఎలా ఉంటుంది. నేనైతే 4 గేమ్స్ ఒక సెట్ మాత్రమే పెట్టుకున్నాను, ఎందుకంటే వీడియో లెందీగా రాకూడదని చెప్పి గేమ్ ఆడుతున్నప్పుడు నేను దానికోసం అలా పెట్టుకున్నాను. నెక్స్ట్ డిఫికల్టీ సెట్టింగ్స్లోకి వెళ్ళేటైతే నార్మల్ హార్డ్, వెరీ హార్డ్ ఉంటుంది. నేను ఇందులో హార్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. షార్ట్ అయిపో డిస్ప్లే మీద ఉండాలి అని ఆన్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ రీసెట్ డేటాలో వెళ్ళినట్టయితే నేను మొత్తం డేటా రీసెట్ చేసేసాను. ఎందుకు అంటే మనం స్టార్టింగ్ నుంచి మనం ఆడుతుందంతా 50th ర్యాంక్ నుంచి ఫస్ట్ ర్యాంక్ వరకు చూపించాలనుకున్నాను కాబట్టి రీసెట్ చేసేసాను నేను. ఇప్పుడు నాది కూడా ర్యాంక్ 50 ఉంటుంది. ఇంతకుముందు నేను ఫస్ట్ ర్యాంక్ ఎలా వెళ్ళాను అవన్నీ మళ్ళీ నీకు ఇప్పుడు 1x1 గేమ్ ఆడుతూ మీకు చూపిస్తాను ఎలా వెళ్ళాలి ఏంటని చెప్పి. నన్ను నెంబర్ ఆఫ్ వీడియోస్ అని చేస్తూ ఉంటాను ఈ గేమ్ మీద. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోదాం. ఫస్ట్ మన గేమ్లో ఉంటే ఆప్షన్స్లోకి వెళ్దాం. ఆప్షన్స్లోకి వెళ్ళినట్టయితే కంట్రోల్స్ అనే విధంగా ఉంటుంది. ఈ సర్క్యులర్ బటన్ మనం యూస్ చేస్తూ ప్లేయర్ని డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్లో మూవ్ చేస్తూ మనం గేమ్ ఆడొచ్చు. సూపర్ షాట్ అనేది ఒక రకమైన షాట్ ఉంటుంది, లాప్ షాట్ అనేది ఒక రకమైన షాట్ ఉంటుంది, టాప్ స్పిన్ అనే ఒక రకమైన షాట్ ఉంటుంది, అలాగే స్లైస్ షాట్ అని చెప్పి ఒక షాట్ ఉంటుంది, డ్రాప్ షాట్ అనే ఒక షాట్ కూడా ఉంటుంది. ఏంటంటే మనం గేమ్ ఆడుతున్నప్పుడు ఇంకా క్లియర్గా మనకి ఏ విధంగా ఆడాలనేది క్లియర్గా తెలుస్తుంది. అది ఆడుతున్నప్పుడు మనకి ఏ విధంగా అనేది మనం ఇంకా బెటర్గా ఆపర్చునిటీ మనం చేసుకోవచ్చు అనేది కూడా మనం గేమ్ ఆడుతున్నప్పుడు చూడొచ్చు. అయితే ఇందులో కంట్రోల్స్లో చూసారా మీకు, ఇక్కడ మనకి 4 టైప్స్ ఆఫ్ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి. అందులో స్వైప్లోకి అయితే మనం ఒక ఫింగర్తో స్వైప్ చేస్తూ ఉండాలి. వర్చువల్ ప్యాడ్లో అయితే ఇలా ఈ మెనూ ఉంటుంది చూసారా, 4 రకాల మెనూస్ వచ్చి ఏది వస్తుంది, ఇలా మనం ఆడాలి. ఇందులోనే ఆర్కేడ్లోకి వెళ్ళినట్టయితే మనం ఆర్కేడ్లోకి వెళ్ళడానికి ఆర్కేడ్ ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలా చూసారు 4 arrows ప్లస్ 3 arrows ఇలా వస్తుంది. అది గేమ్ ప్యాడ్లో అయితే అన్ని బటన్స్ మనకు దగ్గర ఉంటాయి, మనం ఆడడానికి వెరీ ఈజీగా ఉంటుందని చెప్పి నేను గేమ్ ప్యాడ్ అనేది ఎక్కువ సెలెక్ట్ చేసుకొని ఆడుతూ ఉంటాను. నెక్స్ట్ ఇందులో వైబ్రేషన్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మనం గేమ్ ఆడుతున్నప్పుడు. నెక్స్ట్ కెమెరా టైప్లో చూసినట్టయితే టీవీఆర్ డైనమిక్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మనం డైనమిక్ మోడ్లో పెడితే వ్యూ ఎలా ఉంటుంది, టీవీ మోడ్లో పెడితే వ్యూ అనేది ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ స్పీడ్లో కిలోమీటర్స్ పర్ అవర్ మైల్స్ పర్ అవర్ అని కూడా మనం సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేస్తాం. బ్యాక్ వచ్చినట్టయితే మళ్ళీ మనం మెనూలోకి వచ్చాము. అది ఇప్పుడు మనం ఫస్ట్ మెనూలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ మెనూలోకి వెళ్ళిపోతే మన గేమ్ డిస్ప్లే అనేది ఏ విధంగా ఉంటుందని మళ్ళీ మనకు కనిపిస్తుంది. ఈ గేమ్ డిస్ప్లేలో మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నట్టుగానే టూర్ ఆడడం ద్వారా మనకి 1x1 ర్యాంక్ అనేది దొరికి 50th నుంచి ఫస్ట్ ర్యాంక్ వరకు మనం వెళ్ళొచ్చండి. ఎగ్జిబిషన్ మ్యాచ్ అంటే మనం మనీ అనే సంపాదించిన ఎగ్జిబిషన్ మ్యాచ్ ఉపయోగపడతాయి. ఎగ్జిబిషన్ మ్యాచ్లో మనం మనీ సంపాదించుకొని టూర్లోకి మనం ఎంటర్ అవుతాం. అదే మల్టీప్లేయర్స్ అంటే ఇంకో మొబైల్తో కూడా మనం ఆడుకోవచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు ట్రైనింగ్ సెషన్లోకి వెళ్ళిపోతాం. ట్రైనింగ్ సెషన్ మనం ఆడుతూ ఏ విధంగా మనం గేమ్ ప్లాన్ చేయాలనేది ఇప్పుడు మనం ఫస్ట్ ట్రైనింగ్ సెషన్ ఆడుతూ మనం ప్లాన్ అనేది ఏ విధంగా ఆడాలని చూద్దాం ఫస్ట్. ఓకే, మనం ఇప్పుడు ట్రైనింగ్ సెషన్లోకి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ టైం లిమిట్ అనేది ఉంటుంది, 60 seconds ఇస్తారు మనకి. ఆ టైంలో మనం ఏ విధంగా ఇక్కడ మనకి డిస్ప్లేలో చూపిస్తున్నట్టు బెలూన్స్ ఉన్నాయి వాటిని మనం బ్లాస్ట్ చేయగలిగితే మనం అంత గేమ్ పర్ఫెక్షన్ అనేది వస్తుంది మనకి. మన గేమ్ ఎలా ఉంది మనకి ఇక్కడ అర్థమవుతుంది. దీనిలో మనం ప్రాక్టీస్ చేస్తూ ఆ బెలూన్స్ని బ్లాస్ట్ చేయడానికి మన షార్ట్ సెలెక్షన్స్ ద్వారా బెలూన్స్ని బ్లాస్ట్ చేయడం ట్రై చేయాలి. అలా చేస్తూ ఉంటే మన గేమ్ అనేది బాగా వస్తుంది. ఇందులో 60 seconds మనం ఆడి మన ఏ విధంగా అనేది గేమ్ ఇంప్రూవ్ అనేది బాగుంటుంది 60 seconds ఆడుతూ ఉంటే. చూద్దాం ఎలా ఉంది. ఓకే, బెలూన్స్ అనేవి బ్లాస్ట్ అవుతూ ఉన్నాయి.
కొంచెం ఎలాంటి బెలూన్స్ వచ్చినప్పుడు కొంచెం కష్టం మిస్ అవుతుంటుంది. ఇదిగో ఆల్రెడీ ఒకటి మిస్ అయిపోయింది. అంటే అన్నీ మనం కొట్టాలని రూలేం లేదు, కానీ కొంచెం బెటర్గా కార్నర్స్ అనేవి ఎంత బాగా వస్తే మన గేమ్ మీద కార్నర్స్ ప్లేస్మెంట్స్ అనేవి ఎంత బాగా వస్తే మనకు అంత బాగా గేమ్ అనేది వస్తుంది. ఓకే ఓకే వెల్ బ్లాస్ట్ ఓకే ఓకే మిస్ అయింది మళ్ళీ. ఓకే టైం అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఓకే ఇదండి మన స్కోరు 1750 వచ్చింది, బి గ్రేడ్. నెక్స్ట్ అదేవిధంగా ఇందులో స్టెప్స్ అనేవి 6 స్టెప్స్ ఉంటాయి. ప్రతి స్టెప్స్కి టైం అనేది ఉంటుంది. ఆ టైమింగ్ని బట్టి మనం బెలూన్స్ అనేది బ్లాస్ట్ చేసుకుంటే మన స్కోర్ వస్తూ ఉంటుంది. ఇది ప్రాక్టీస్ సెషన్. ఓకే మనం ఇప్పుడు మెయిన్ మెనూలోకి వెళ్ళిపోదాం. ఓకే మెయిన్ మెనూలోకి ఇప్పుడు మనం బటన్ క్లిక్ చేసి వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ మనకి ఇందులో ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా, ట్యాప్ అనేది కనిపిస్తుంది కదా పిక్చర్లో. ఆ ట్యాప్ మీద క్లిక్ చేస్తే మనం ఏంటంటే ఆ పర్సన్తో మనం గేమ్ ఆడతాము. అయితే ఇంతవరకు మనం ఆడింది బెలూన్స్ అని ట్రైనింగ్ సెషన్. ఇందులో డైరెక్ట్ పర్సన్తో వచ్చే ట్రైనింగ్ అనమాట. ఇందులో లెవెల్స్ కూడా ఉంటాయి. ఒక ఇందులో ఏంటంటే గేమ్స్ ఉండవండి. ఫస్ట్ ఒక షాట్ మనం కొట్టితే ఒక సింగిల్ షాట్సే. మనం ఆ షాట్లో మనం గెలిస్తే మన లెవెల్ పెరుగుతుంది. అదే అపోనెంట్ పర్సన్ గెలిస్తే మనం ఒక స్టెప్ అనేది డౌన్ అయిపోతుంది. ఇదిగోండి ఇలా స్టార్ట్ చేసాము. అండ్ అక్కడ పర్సన్ మిస్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ షార్ట్ సెలెక్షన్ అనేది మనం ఇందులో గెలిచాం. కానీ ఇప్పుడు మన ర్యాంకింగ్ అనేది పెరుగుతుంది. లెవెల్ 2 నుంచి లెవెల్ 3లోకి వెళ్ళాము. నెక్స్ట్ మళ్ళీ బిగిన్ మ్యాచ్ అనేది కొడితే ప్రైజ్ మనీ కూడా వస్తుంది. బిగిన్ మ్యాచ్ అనేది వస్తే మళ్ళీ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది ఆపోనెంట్ పర్సన్ అనేది సర్వీస్ చేస్తాడు. సర్వీస్ చేసినప్పుడు మనం మళ్ళీ ఆ గేమ్ ఆడతాము. ఓకే ఈ విధంగా మనం ఆడాలి. ఓకే మళ్ళీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయింది, ప్రైజ్ మనీ కూడా వచ్చింది. ఇలా మన ఈ రకం కూడా మన అమౌంట్ అనేది సంపాదించవచ్చు. నెక్స్ట్ బిగిన్ మ్యాచ్ మళ్ళీ కొట్టాము. మనడు సర్వ్ చేస్తున్నాడు, మనడు కొంచెం ఫస్ట్రేటెడ్గా ఉన్నట్టు ఉన్నాడు. వరుసగా 2 సార్లు ఓడిపోయాడు కదా. ఓకే ఇది కొంచెం టఫ్గా వస్తున్నట్టుంది, హార్డ్గా ట్రైనింగ్ ఇస్తున్నట్టున్నాడు మనకి. చూద్దాం ఇదేమవుతుందో. ఓకే ఓకే ఓ మిస్ అయిపోయాం. ఇప్పుడు మన లెవెల్ అనేది డ్రాప్ అయిపోతుంది. ఓ మనోడు హ్యాపీ, ఓ డైరెక్షన్స్ కూడా ఇస్తున్నాడు మనకి చూడమని. ఓకే లెవెల్ అనేది డ్రాప్ అయిపోయింది. ఈ రకంగా మనం లెవెల్లో అప్ డౌన్స్ అనేవి అవుతూ ఉంటాయి. ఈ రకంగా మనం ఎన్ని గేమ్స్ కావాలంటే అన్ని గేమ్స్ ఆడుకోవచ్చు, మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఈ ఎర్న్ చేసిన మనీ కూడా మనకి టూర్ ఎంట్రీ ఫీజు కింద మనకు పనికొస్తుంది. ఇలా ఎర్న్ చేసిన మనీ కూడాను ఇదిగో మనం మళ్ళీ ప్లేస్ చేస్తాం, మళ్ళీ లెవెల్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇలా మనం సంపాదించే అమౌంట్ అంతా కూడా మనకి ప్రైజ్ మనీకి యాడ్ అయిపోతూ ఉంటుంది. ఆ మనీని అంతటిని మనం యూజ్ చేసుకొని టూర్లోకి ఎంటర్ అవ్వాలి. ప్రతి టూర్లోని ఎంటర్ అవ్వడానికి ఇంత మనీ అనేది బెంచ్ మార్క్ మనీ అనేది ఉంటుంది. ఆ మనీని మనం సంపాదించుకోవడానికి ఇలా ఈ గేమ్స్ ఆడుతుంటాము. నెక్స్ట్ అలాగే ఎగ్జిబిషన్ మ్యాచెస్ కూడా మనం ఆడుతూ ఉంటాము. ఇప్పుడు మెయిన్ మెనూలోకి వెళ్ళిపోదాం. మెయిన్ మెనూలోకి వచ్చిన తర్వాత ఎగ్జిబిషన్ మ్యాచ్లో మనం గెలుచుకొని టూర్లోకి అనేది ఎంటర్ అవ్వాలి. నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎగ్జిబిషన్ మ్యాచ్ ఎలా ఆడాలి, అందులో మనీ అనేది ఏ విధంగా వస్తుంది అనేది నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ అ లాట్.